తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయింది. దీంతో థియేటర్ల దగ్గర సందడి నెలకొంది. ఉదయం వేసే బెనిఫిట్ షో కోసం రాత్రి నుంచే థియేటర్ల దగ్గర గడిపారు ఫ్యాన్స్. మరోవైపు టికెట్లు దొరకకపోయినా సినిమాపై టాక్ అయినా తెలుసుకోవచ్చని వచ్చారు ఇంకొంతమంది ఫ్యాన్స్. దీంతో థియేటర్ల దగ్గర రాత్రి నుంచి సందడి వాతావరణం నెలకొంది. రాజమండ్రిలో సినిమా గురించి అభిమానులు ఏమంటున్నారో మా ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని వివరాలు అందిస్తారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటం రైడ్ సినిమా విడుదల సందర్భంగా సినిమా థియేటర్ల ద్వారా కోలాహలం నెలకొన్నది. రాజమండ్రిలోని అన్ని థియేటర్ల వద్ద కూడా ఈ రోజు సినిమాని ప్రదర్శించడం జరుగుతుంది. దీంతో అభిమానులందరూ కూడా తెల్లవారుజాము నుంచే కూడా ఇక్కడ థియేటర్ల వద్దకు చేరుకుని సినిమా చూసేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి రావడం జరిగింది. ప్రతి థియేటర్ దగ్గర కూడా ఇదే విధంగా అన్ని రాజమండ్రిలోని అన్ని థియేటర్ల దగ్గర కూడా ఇదే విధంగా కోలాహలం నెలకొన్నది. అభిమానులందరూ కూడా చాలా ఉత్సాహంగా తన అభిమాన నటుడు సినిమా చూడాలనే ఆతృతతో చాలా ఉన్నది. ఈసారి ఈ సినిమాలో కాటం రైడ్ లో కూడా డిఫరెంట్ గా నటించడం తోటి ఈ అభిమానులందరూ కూడా ఎక్కువగా ఈ సినిమాని ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా ఎప్పుడు చూద్దామా అనే ఉత్సాహంతో ఈ ఉత్సాహం కనిపించడం జరుగుతున్నది. అయితే ఉదయం ఈ రోజున బెనిఫిట్ షోని ఈ రోజు ఉదయం ఆరు గంటల నుంచే కూడా ఈ 12 థియేటర్లో కూడా సినిమాలు ప్రదర్శించడం జరుగుతున్నది. దీనిలో భాగంగానే ఈ అందరూ కూడా అభిమానులందరూ కూడా థియేటర్ల వద్దకు చేరుకుని వాళ్ళ అభిమానాన్ని చాటుకునే విధంగా వీళ్ళందరూ కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ప్రతి సినిమాలో కూడా ఈ సినిమాలోని ప్రతి నటుడుగా కూడా ఈయన పవన్ కళ్యాణ్ ఒక డిఫరెంట్ యాంగిల్లో నటించడం జరిగింది. వీళ్ళ అభిమానుల అభిప్రాయాన్ని అడిగి తెలుసుకుందాం. ఎలాగున్నదండి ఫస్ట్ ఇప్పుడు రావడం తోటి సినిమా ఎలాగుంటుంది అనుకుంటున్నారు? చాలా హ్యాపీగా ఉంటుంది, సూపర్ ఉంటుంది. అసలు పవర్ స్టార్ తన పవర్ చూపిస్తాడు అంతే. పవర్ స్టార్ చెప్పండి సినిమా సూపర్ హిట్ అండి, పక్కా అది కన్ఫర్మ్, 100% పక్కా. ఎలాగున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇందులో ఎలా కనపడుతున్నారు? పవన్ కళ్యాణ్ చాలా సూపర్ గా కనపడుతున్నారు అండి. నిజంగా కొత్తగా డిఫరెంట్ గా కనపడుతున్నారు. నిజంగా ఎలా ఉంటుందండి ఇంకా పవన్ కళ్యాణ్ చెప్పడమే ఉందండి, సూపర్ అండి. నిజంగా చెప్పండి ఎలాగున్నారు పవన్ కళ్యాణ్ గారు? చాలా ఇప్పటికే వాల్ పోస్ట్ లో ఆల్చల్ చేస్తున్నారు, ఎలాగుంటుంది అనుకుంటారు? సినిమా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండి. అంతేనండి, నీ హ్యావ్ బెస్ట్ ఆఫ్ లక్ పవన్ కళ్యాణ్. వీళ్ళందరూ కూడా సినిమా చూడటానికి వీళ్ళందరూ కూడా అభిమానులందరూ కూడా చాలా థియేటర్ల వద్దకు చేరుకుని చాలా కోలాహలంగా ఇక్కడ సందడి చేయడం జరుగుతున్నది. అయితే మొదటి సినిమా రిలీజ్ కనుక వీళ్ళందరూ కూడా ఈరోజు తొలి రోజున మొదటి షోని చూడాలని చెప్పి ఉత్సాహంతో వీళ్ళందరూ ఉండడం జరిగింది. దాంతో థియేటర్ల దగ్గర వద్దకు చాలా భారీగా చేరుకుని వీళ్ళందరూ కూడా తమ అభిమాన నటుడు సినిమాని తొలి రోజునే తొలి మొదటి ఆటనే కూడా చూడాలనే అభిమానంతో ఉండడం జరుగుతున్నది. అయితే మీరు అభిమానులందరూ కూడా ఎలాగుంటుంది అనుకుంటున్నారు సినిమా? ఇప్పుడు వాల్ పోస్టులు అయితే కూడా చాలా ఎదుగు ఉన్నాయి, ఆడియో రిలీజ్ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నది, ఎలాగ సినిమా కాసిన సూపర్ హిట్ అవుతుంది బాగుంటుంది. ఎలాగున్నాయి ఆ వాల్ పోస్టులు అవన్నీ కూడా ఎలాగున్నాయి? బాగున్నాయండి, సినిమా సూపర్ హిట్ అవుతుందండి. ఎలా కనబడుతున్నాడు డిఫరెంట్గా? డిఫరెంట్ లుక్ పవన్ కళ్యాణ్, డిఫరెంట్ లుక్, డిఫరెంట్ లుక్ పవన్ కళ్యాణ్. బాగుంటుంది సినిమా, బాగుంటుంది. చెప్పమ్మ ఎలాగుంటుంది సినిమా? ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుద్దండి. ఎలాగున్నాడు పవన్ కళ్యాణ్, ఎలా కనబడుతున్నాడు? ఇంకా ఇంకా యంగ్స్టర్ల రెడీ అయ్యండి, ఇంకా ముందు మీద ఇంకా అందంగా రెడీ సినిమాలు బాగా కనపడ్డాడు. పంచి కట్టుకుని ఆ విధంగా ఉండడం ఎలాగ ఉన్నది? ఇప్పుడు ఏ సినిమాలో కూడా ఈ విధంగా లేదు. ఈ సినిమాలు ఏ విధంగా అత్యతని తెలుగు స్టార్లో కనపడ్డాడు, అది కాబోయే సీఎం కూడా ఆయన. కాటం రాయుడు అంటే మరీ ఒక రకంగా కనబడుతున్నాడు. మళ్ళీ సర్దార్ గబ్బర్ సింగ్ కన్నా కాటం రాయుడు నిజంగా హిట్ అవుద్దని మీ మనసారా ఫ్యాన్స్ అందరూ కూడా మరీ మరీ కోరుతున్నాం. సినిమా బాగుంటుందని కోరుతున్నాం. అయితే ఈ సినిమాలో కూడా ఒక డిఫరెంట్గా ఒక పంచి కట్టుకుని ఒక హుందాతనంగా ఒక తెలుగుదనం ఉట్టుపడే విధంగా పవన్ కళ్యాణ్ ఉన్నాడని చెప్పేసి అంటున్నారు. ఈ ఉగాదికి ఉగాది సందర్భంగా విడుదలవుతున్న ఈ సినిమాలోని ఈ తెలుగుదనం ఉట్టుపడుతుంది, అలాగే సంబంధించి ఈ కాటం రాయుడు సినిమా హిట్ అవుతుందని చెప్పేసి వీళ్ళందరూ కూడా అభిమానులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ సినిమా చూడటానికి అందరూ కూడా ఉత్సాహపడుతున్నారు. ఈ మరో కొద్దిసేపట్లో ఈ సినిమా ప్రదర్శించడం కారణంగా అభిమానులందరూ కూడా ఇప్పటికే థియేటర్లు చేరుకుని ఆ థియేటర్లోని అన్ని కూడా కిక్కిరిసిపోయి ఇప్పుడు బెనిఫిట్ షో వేయటం చూసి మొత్తం రాజమండ్రిలో ఉన్న అన్ని సినిమా థియేటర్లు కూడా ఎలాగ వేయడం జరుగుతున్నది. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో చూసినట్లయితే అమలాపురం, కాకినాడ అన్ని థియేటర్లను కూడా ఉదయం నుంచి కూడా ఈ బెనిఫిట్ షోలు ప్రదర్శించడంతో అభిమానుల కోలాహలం ఇదే విధంగా కొనసాగుతుందని కానీ చెప్పవచ్చు. కెమెరామెన్ ఎస్ఎస్ కుమార్తో శ్రీనివాస్. అంచనాల మధ్య విడుదలైన కాటం రాయుడు చిత్రం బెనిఫిట్ షో
తెల్లవారుజామున 4 గంటలకు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 100 థియేటర్లలో పైగా ప్రదర్శితమవుతుంది. 4 గంటలకు ప్రారంభమైన ఈ సినిమా సినిమాను చూసిన ప్రేక్షకులు ఇప్పుడే బయటికి వస్తున్నారు. పెద్ద సంఖ్యలో తెల్లవారుజామున అర్ధరాత్రి 12 గంటల నుంచి సినిమా థియేటర్ వద్దకు చేరుకొని 4 గంటలకు థియేటర్ లోపలికి వెళ్ళిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ కొంతమంది చాలా మంది అభిమానులు సినిమా చూసి వస్తున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం సినిమా ఎలా ఉందో. ఏం చెప్తారు చెప్పండి చెప్పండి సినిమా ఎలా ఉంది. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ అద్భుతంగా ఫైట్లు చేశాడంటూ అభిమానులు చెప్తున్నారు. ఫస్ట్ షో వెంకటేశ్వర నుంచి బయటకు వచ్చిన అభిమానుల కేరింతల్లో మనం చూడవచ్చు. జనసేన యొక్క ఫ్లాగ్ తో కూడా కొంతమంది తమ అభిమానాన్ని ప్రదర్శిస్తున్నారు చూడవచ్చు. తిరుపతి తిరుపతిలోనే గ్రూప్ థియేటర్స్ వద్ద ఉన్నాము. పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకున్న అభిమానులు సినిమా లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. వీరంతా ఇప్పటికే తెల్లవారుజామున ఒక బెనిఫిట్ షో చూసిన తర్వాత మరికొంతమంది సినిమాకు వెళ్ళడానికి వేలాదిగా థియేటర్ వద్దకు చేరుకుని లోపలికి వెళ్ళడానికి చూస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. చెప్పండి మీరు చెప్పండి సినిమా ఎలా ఉంది. కాటం రైడ్ సినిమాలో మీకేం నచ్చింది. సినిమాలో మీకేం బాగా నచ్చింది. సినిమా మొత్తం అంతా బాగా నచ్చింది. జై పోస్టర్ పవన్ కళ్యాణ్ యాక్షన్ కానీ ఆయన ఫైట్లు కానీ డిఫరెంట్ స్టోరీ. గబ్బర్ సింగ్ తర్వాత బ్లాక్ బస్టర్ మూవీ గ్యారంటీ. గబ్బర్ సింగ్ అత్తారింటి దాని తర్వాత డిఫరెంట్గా చాలా డిఫరెంట్గా కనుక్కున్నాడు పవన్ కళ్యాణ్. సూపర్ డూపర్ హిట్ పవన్ కళ్యాణ్ పంచకట్టలో హైలైట్ పంచకట్టు సినిమా మొత్తానికి హైలైట్ సినిమా మాత్రం 100 రోజులు పైన పవర్ చూపించాడు. పక్కా మాస్ చూపించాడు. సూపర్ కేక పవన్ కళ్యాణ్ అత్యద్భుతంగా ఈ చిత్రంలో నటించాడు. ముఖ్యంగా రాయలసీమ యాసలో మాట్లాడడం కానీ అదేవిధంగా పంచకట్టులో తమ అభిమాన నాయకుడితో చాలా అందంగా కనిపించడం చెప్పారు. ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య ఉన్న సంబంధాలతో పాటు సినిమా మొత్తం చాలా సామాజికంగా సందేశాన్ని సినిమా సూపర్ మూవీ 100 సూపర్ హిట్ మూవీ. సినిమా పూర్తి స్థాయిలో సిల్వర్ జూబ్లీ చిత్రంగా ఆడుతుందని అభిమానుల ఆశ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద సినిమాలో ఆహార్యంతో పాటు ముఖ్యంగా పంచకట్టులో పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారిగా ఈ విధంగా చూస్తామని ఈ సినిమా చాలా సినిమాల నటన అదేవిధంగా ఫైట్లతో పాటు అత్యద్భుతంగా నటించాడని సినిమా మొత్తం మీద అన్ని స్థాయిల్లోనూ అభిమానులనే కాకుండా కుటుంబ సభ్యులు కూడా కుటుంబ సమేతంగా చూడొచ్చే విధంగా సినిమా ఉందని మీరు అంటున్నారు. ఇక్కడ అభిమానుల ఆనందాన్ని విజయవంతంగా మా అంచనాలకు తగ్గట్టు ఉందని అభిమానులు ఎక్కడ ఏ విధంగా నిరుత్సాహపరిచిన రీతిలో ఈసారి సినిమా వచ్చిందని గబ్బర్ సింగ్ సినిమా తర్వాత ఆ స్థాయిలో ఈ సినిమాను అభిమానులు సంతృప్తి పరిచే స్థాయిలో ఉండడమే కాకుండా కుటుంబ కథాచిత్రంగా ఈ సినిమా ఉందని అన్నదమ్ముల మధ్య సంబంధాలతో పాటు రామలక్ష్మణ్ ప్రతి ఫైట్ ఆహ్లాదకరంగా ఉందని ముఖ్యంగా ఫైట్స్ గతంలో ఏ సినిమాలో లేని విధంగా ఈ సినిమాలో ఫైట్స్ ఉన్నాయని అభిమానుల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. థియేటర్ నుంచి వస్తున్న అభిమానులు కేరింతలు కొడుతూ బయటకు వస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఆనందంగా ఈ సినిమా సూపర్ హిట్ అవుతున్నట్టు తమ అభిమాన నాయకుడు తమ అంచనాలకు మించి ఈ సినిమాలో కనిపించాడు. ముఖ్యంగా రాయలసీమ గెటప్లో పంచకట్టుతో ఆయన నటన వైవిధ్యంగా ఉందని వీరంటున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.